హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజస్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కాటుకని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మెయిన్ పిల్లలకు ఎక్కువ యూజ్ చేస్తాము ఈ కాటుక. ఏ కెమికల్స్ లేకుండా కాటుకని ప్రిపేర్ చేసుకుందాం. బయట దొరికే కాటుక కెమికల్స్ వల్ల ఐకి స్కిన్కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసి యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక మట్టి ప్రమిదని తీసుకోండి. ఇప్పుడు దూదిని తీసుకొని వత్తిని చేసుకోవాలి. నార్మల్ వత్తి కంటే కాస్త లావుగా చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ప్యూర్ ఆమ్దం వేసుకోవాలి. ఈ ఆమ్దం వేసుకోవడం వల్ల కంటికి చలువనిస్తుంది. ఆమ్దం లేదా 100% ఆవు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు దీపంని వెలిగించుకొని మీ దగ్గర ఇటుకలు ఉంటే 3 సైడ్స్ ఇటుకలు పెట్టుకోండి, లేదంటే గ్లాసెస్ పెట్టుకోండి. దీపం బాగా వెలిగాక ఇప్పుడు ఇత్తడి ప్లేట్ని దీపం మీద పెట్టండి. గాలి పోకుండా చూసుకోవాలి. ఫ్యాన్ అలా వేయకండి, 4 to 5 hours వదిలేయండి. ఇప్పుడు కాటుక ఎలా వస్తుంది అంటే, దీపం వెలిగించాం కదా, దాని నుండి వచ్చే మసితో కాటుకని ప్రిపేర్ చేసుకుంటాము. 1 to 2 hoursలో కూడా ప్లేట్ని తీసేయచ్చు, బట్ ఎక్కువ కలెక్ట్ చేయలేము కాటుకని. చూడండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఏదైనా స్పూన్తో అలా రబ్ చేసి కలెక్ట్ చేసుకోండి. ఇలా కలెక్ట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ని నేను ఇంకోసారి చేశాను. ఈసారి బ్రిక్స్తో చేశాను. ఒకేసారి ఎక్కువ చేసి పెట్టుకుంటే బెటర్ కదా. సేమ్ మళ్ళీ ఈ మసిన్ అంతా ఒక పేపర్లో కలెక్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా కలెక్ట్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లో తీసుకోండి. కాటుకలోకి కాస్త పచ్చకర్పూరం కూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనకు కావాల్సినంత క్వాంటిటీ పౌడర్ని యాడ్ చేసుకొని కాస్త అంటే కాస్త పచ్చకర్పూరంని యాడ్ చేసుకుందాము. ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుందామండి. ఒకేసారి అంతా వేసేసుకోవద్దండి, కన్సిస్టెన్సీ చేంజ్ అవుతుంది. 2 డ్రాప్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సరిపోలేదంటే ఇంకో కొన్ని డ్రాప్స్ వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకోండి. మీరు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు గ్లౌజెస్ అయినా వేసుకోవచ్చు, ఇలా హ్యాండ్స్ అన్ని బ్లాక్గా అవ్వకుండా. మనం ఒక్కసారి ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా దీన్ని వాడుకోవచ్చు, ఇది పాడవ్వదు. ఇది 100% వాటర్ ప్రూఫ్ అండి. మీరు దీన్ని అలానే వాష్ చేయకుండా కాస్త కోకోనట్ ఆయిల్ అప్లై చేసి మళ్ళీ వాష్ చేసుకోండి. కాటుకను ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.